బాదం కొబ్బరి చిన్న ముక్కలుగా చేసి బాదం ని కూడా వేయించుకున్నాను వేయించడం టేస్ట్ వేరే నానబెట్టిన టేస్ట్ వేరే అన్నమాట ఇప్పుడు దీంట్లో అవి కొంచెం వేగాయి కదా ఇప్పుడు కొంచెం అన్ని గసాలు వేసుకున్నాను ఇప్పుడు ఇవేంటో తెలుసా బజ్జిమిర్చి కర్రీ చేయబోతున్నాను యాక్చువల్లీ ఇదేంటంటే నిన్న ఎగ్ పులుసు పెట్టానన్నమాట గుడ్ల పులుసు అయితే చాలా కమ్మగా ఉంటది కదా గుడ్ల పులుసు పాడవదు కదా చాపల పులుసు లాగా ఉంది మంచి ఫ్లేవర్ తో చేస్తా నేను అయితే దాన్ని ఎందుకు వేస్ట్ చేయాలి ఇంత కర్రీ ఉంది అందుకే నేను ఒక ఆలోచన చేశాను అన్నమాట ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా బాదాము గసాలు కొబ్బరి అంటే ఆల్్రెడీ పులుసులో నిన్న ధనియాల పౌడర్ జీలకర్ర మెంతుల పౌడర్ వేసేసుకున్నాము కమ్మటి ఫ్లేవర్ వాసన వస్తుంది కమ్మగా అయితే దాన్నే పెట్టామనుకో మా ఇంట్లో వాళ్ళు తినరు అందుకని వాళ్ళకి తెలియకుండా దీన్ని నేను రీమేక్ చేస్తున్నానన్నమాట ఇప్పుడు మనము దొడిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను ఇది మిక్సీలో వేసుకొచ్చి చూపిస్తా మీకు పొడి చేసుకొచ్చాను మిక్సీలో వేసి ఇప్పుడు మీకు చూపించాను కదా అవన్నీ ఇప్పుడు పొయ్యి వేయించేసుకొని బటర్ వేసుకుందాం అమూల్ బటర్ వేసుకున్నాను ఆయిల్ అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ నిన్న కూరలో అంత ఆయిల్ ఉంది కదా మాక్సిమం నేను ఆయిల్ తక్కువగా వాడతాను అది కూడా మీకు చాలాసార్లు చెప్పుకుంటాను చెక్కగాని నూనె లేదంటే నెయ్యి బటర్ ప్రిఫర్ చేస్తాను అన్నమాట దీంట్లో ఇప్పుడు మిర్చిలు వేయించుకున్నాం బజ్జి మిర్చి వేయించుకున్నాం యాక్చువల్లీ సీక్రెట్ ఏంటంటే మా ఇంట్లో వాళ్ళకి అన్ని పులుసు అని తెలీదు నేనే అలా జిమ్మిక్ చేస్తున్నానమాట వేస్ట్ చేయకుండా అంత పులుసు అంత మసాలాలు ఎందుకండి వేస్ట్ చేయడం అయినా కమ్మ ఉంది పాసకూరలు తినడం మంచిది కాదు ఓకే కానీ పాసకూర కాదే పులుసు కూరలు మర్నాటికే చాలా బాగుంటాయని మిథునంలో బలసుబ్రహ్మణ్యం కూడా చెప్పాడు కదా అలాగా గుడ్లు తినద్దు ఓకే దాంట్లో గుడ్లు లేవు కదా నిన్నే తినేసాము గుడ్లు మధ్యాహ్నం పొద్దున్న వేసాను మధ్యాహ్నం తినేసాము రాత్రికి వేరే టిఫిన్ చేయడం వల్ల కూర అంతా అలాగే ఉండిపోయింది ఇంకెందుకు వేస్ట్ చేయడము మిర్చి ఆలోచన వచ్చింది కమ్మగా ఉంటుంది మంచిగా ఫ్రై అవ్వాలి ఇది ఆరోగ్యంగా ఉండడానికి అనేక సూత్రాలు తెలుసుకోవాలి మనము బటరు చెక్కగానిగ నూనె నెయ్యి వాడాలి ఆయిల్కి బదులు అంటే మనం ఏమనుకుంటాం అమ్మ అన్నీ కాస్ట్లీ కదా అంతెందుకు నూనె అయితే చీప్ అనుకుంటాను నూనె కూడా ఏం చీప్ కాదు అయినా కూడా మన ఆరోగ్యం కన్నానా మందులు మొదలు పెడితే ఇంకా కంటిన్యూ వాడుతూనే ఉండాలి కదా ఆ టెస్టు ఈ టెస్టు ఆ మందులు ఈ మందులు అలాంటిది ఏదో ఆ ఖర్చు ఏదో ఇట్లా హెల్త్ కోసం పెట్టుకున్నామనుకో ఎంత బాగుంటుంది అసలు ఓకే ఇవి ఫ్రై అయ్యాయి చూసారు కదా ఇప్పుడు మనము ఈ పులుసు వేసేసుకుందాం కొంచెం నీళ్ళు వేస్తాను అంటే ఇన్ని నీళ్ళు వేసాను అనుకుంటున్నారా ఇన్ని నీళ్ళు ఎందుకు వేసానంటే మనం మసాలా పౌడర్ అంతా రెడీ చేసుకున్నాను కదా నేను బాదం కొబ్బరి గసగసాలు ఆ పౌడరు పౌడర్ కదా అది అందుకని సరిపోతుంది నేను మీకు వేసి చూపిస్తాను ఇది కొంచెం ఉడుకుతున్నప్పుడు పౌడర్ వేసుకుందాం దీంట్లోకి ఉప్పు వేసుకున్నాము కారం వేయలేదు ఎందుకంటే ఆల్రెడీ పులుసు అది మళ్ళీ మిర్చి కూడా కారంగానే ఉంటుందిలే కారం తక్కువనే ఏం కాదు సాల్ట్
మంచిగా ఉడికింది ఇప్పుడు దీంట్లో పౌడర్ చేసుకున్నాం కదా ఇది కూడా చాలా హెల్త్ కు మంచిది బాదాం ఉట్టి తినమంటే ఎలాగో తినలేకపోతున్నాము తిండ్రు కూడా పిల్లలు అందుకని నేను ఈ విధంగా చేస్తా ఏదైతేంది మనకు లోపలికి పోవడానికి బలమే కదా అందుకని బాదం పౌడర్లతో కూర చేస్తాను అన్నమాట ఇంకొంచెం వేద్దాం కూర రెడీ ఈ గ్రేవీ ఉండాలి అన్నానికి ఇంట్లో అన్నానికి కానీ చపాతీకి కానీ పూరికి కానీ ఏదైనా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఏది వేస్ట్ చేయకండి అన్ని పిరమైన జమానా ఇది అందుకని ఏది వేస్ట్ చేయొద్దు దాన్ని రీమేక్ కమ్మగా చేసి తిన్నాం ఇప్పుడు దీన్ని గిన్నెలోకి తీసుకుంటాను వేడి వేడి మిర్చి కర్రీ రెడీ చూసారు కదా ఏమేం కావాలో ఎలా చేయాలో మీరు కూడా అలా ట్రై చేయండి ఏ కూరున్నా వేస్ట్ చేయకుండా మరునాటికి ఇంకోలాగా ట్రై చేసి టేస్టీగా నోటికి అందించండి మీరు హెల్తీగా ఉండండి హ్యాపీగా ఉండండి సబ్స్క్రైబ్ చేయండి చేయించండి ప్లీజ్.